హాయ్ ఫ్రెండ్స్ నీడ్ అంటే పిసకడం ఇక్కడ కే అనేది సైలెంట్ అండి నీడ్ పిండిని మూడు నిమిషాలు మెత్తగా పిసకండి అంటే గోధుమ పిండిని కానీ తర్వాత మిగతా పిండిని కానీ మనం పిసికి బాగా కలుపుతాం కదండీ ఇప్పుడు పూరి చే చేసేటప్పుడు కానీ చపాతీలు చేసేటప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు పిండిని బాగా పిసికి కలుపుతాం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీడ్ అనే పదాన్ని ఉపయోగించాలండి నీడ్ ద డో ఫర్ త్రీ మినిట్స్ పిండిని మూడు నిమిషాలు మెత్తగా పిసకండి పిండిని ఎలా పిసకాలో మీకు తెలుసా డూ యూ నో హౌ టు నీడ్ ద ఫ్లోర్ పిండిని ఎలా పిసకాలో మీకు తెలుసా డూ యు నో హౌ టు నీడ్ ద ఫ్లోర్ మిన్స్ మిన్స్ అంటే కట్ ఇన్ టు వెరీ స్మాల్ పీసెస్ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అండి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయ చేసేటప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్ కానీ మీకు ఎదురైతే ఖచ్చితంగా మిన్స్ అనే పదాన్ని ఉపయోగించండి ప్లీజ్ మిన్స్ ద జింజర్ అంటే అల్లంని దయచేసి అల్లం ముక్కలు వేయండి అంటే అల్లం ముక్కల్ని మనము కట్ చేయండి అని అర్థం మిన్స్ వన్ కేజీ ఆఫ్ చికెన్ ఫీన్లీ మిన్స్ వన్ కేజీ ఆఫ్ చికెన్ ఫీన్లీ ఈ పదానికి మీరు తెలుగులో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు తెలుసుకొని మీకు ఇది చిన్న హోంవర్క్ మాత్రమే నాట్ రెడీ నాట్ రెడీ అంటే సిద్ధంగా లేదు ద ఫుడ్ ఈజ్ నాట్ రెడీ ద ఫుడ్ ఈజ్ నాట్ రెడీ ఆహారం సిద్ధంగా లేదు అన్నం సిద్ధంగా లేదు పీల్ ఆఫ్ అంటే తొక్క తీయడం మనము ఆరెంజ్ని కానీ తొక్క తీసి తింటాం తర్వాత వచ్చి జామకాయని కానీ తీ ఇలాంటి తొక్క తీసి తీయడం ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి తొక్క తీసి మనం వండుకోవాలి అలాంటప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు పీల్ ఆఫ్ అని పిలాలి ఓకే అని మాట్లాడాలి పీల్ ఆఫ్ ద క్యూకంబర్ దోసకాయ తొక్క తీయండి పీల్ ఆఫ్ ద స్కిన్ బిఫోర్ యూ ఈట్ ద ఆరెంజ్ పీల్ ఆఫ్ ద స్కిన్ బిఫోర్ యూ ఈట్ ద ఆరెంజ్ మీరు నారింజ అంటే మోస్ ఆరెంజ్ పండు తినక ముందు తొక్క తీయండి రా అంటే ముడి పదార్థం అంటే అంటే ఇక్కడ ఇట్ మీన్స్ నాట్ కుక్డ్ అంటే వండని పదార్థం వండకుండా ఉండే పదార్థాన్ని మనం రా అంటాం వన్ ఈ కుకింగ్ ఒక బ్లేర్లోనా ఓకే ఐ హ్యావ్ రా ఆనియన్ ఐ ఐ హేట్ రా ఆనియన్ అంటే మనము ఉల్లిని వంట చేయకుండా ఉపయోగిస్తే నాకు ద్వేషంగా ఉంటుందని అర్థం ఇక్కడ ఓకే పొటాటోస్ ఆర్ స్టీల్ రా బంగాళదుంపలు ఇప్పటికీ పచ్చిగా ఉన్నాయి ఈజ్ ఈటింగ్ రా ఎగ్స్ సేఫ్ ఈజ్ ఈటింగ్ రా ఎగ్స్ సేఫ్ పచ్చి గుడ్లు తినడం సురక్షితమేనా అంటే మనం గుడ్లను ఉడకపెట్టకుండా లేదా ఫ్రై చేయకుండా తినడం మంచిదా అని దీని అర్థం ఇస్ ఈజ్ ఈటింగ్ రా ఎగ్స్ సేఫ్ సూటీ అంటే వేయించడం అంటే టు కుక్ ఫుడ్ ఇన్ ఆయిల్ యూజువలీ అంటిల్ ఇట్ ఈస్ బ్రౌన్ అంటే ఇప్పుడు మనం ఉల్లి అంటే మనం నూనెలో ఆయిల్లో వేయి చేసేటప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం దాన్నే మనం సూటీ అంటాం టు కుక్ ఫుడ్ ఇన్ ఆయిల్ యూజువలీ అంటిల్ ఇట్ ఈజ్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు సాధారణంగా నూనెలో అంటే ఫు ఆహారానికి సంబంధించిన వాటిని ఉడికించాలి సూటి ద పొటాటోస్ బంగాళదుంపలను వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అని అర్థం సూటి ద ఆనియన్స్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయలను ఐదు నిమిషాలు వేయించాలి ఎందుకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సూటి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి సర్వ్ అంటే అందజేయడం సర్వ్ ద కాఫీ కాఫీ నావ్ సర్వ్ ద కాఫీ నావ్ ఇప్పుడు కాఫీ అందించండి కాఫీని అంటే టీని కానీ కాఫీని అందించడం సర్వ్ ద ఫుడ్ అంటే ఆహారాన్ని వడ్డించడం సర్వ్ ద ఫుడ్ ఆహారాన్ని వడ్డించడం ఎలా అని కామెంట్ సెక్షన్లో అడిగారు దీనికి మీకు ఈ వీడియో ఆన్సర్ చెప్పేసింది కదండి సర్వ్ ద ఫుడ్ ఆహారాన్ని వడ్డించండి సీవ్ అంటే సీవ్ అంటే పట్టడం సీవ్ ద ఫ్లోర్ ఇంటూ ఎ బౌల్ సీవ్ ద ఫ్లోర్ ఇంటూ ద ఇంటూ ఎ బౌల్ ఒక గిన్నెలో పిండిని జల్లడపట్టండి ఒక గిన్నెలో పిండిని జల్లడపట్టండి సోక్ అంటే నానిపోవడం అంటే నానబెట్టండి సోక్ ద క్లోజ్ ఇన్ కోల్డ్ వాటర్ బట్టలను చల్లని నీటిలో నానబెట్టండి సోక్ ద క్లోజ్ ఇన్ కోల్డ్ వాటర్ బట్టలను చల్లని నీటిలో నానబెట్టండి సోక్ ద పీనట్స్ సోక్ ద పీనట్స్ వేరు శనగలను నానబెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ టు ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఏవైనా మీకు తప్ప అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మేము ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తామండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి